డ్రైవర్ మీ జైతలేనా? రేచపల్లి. రేచపల్లి జైతల్ కదా సార్? జగిత్యాల. జైతలేనా? అయితే జైత్యాల్లో మీకు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్. కాంగ్రెస్ వస్తుందా? ఎందుకు? ఎందుకంటే గతంలో చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఆయన ఇచ్చినటువంటి స్కీములు కానీ అవి చూసి కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కేసీఆర్ ఇత్తనాన్ని ఇంటికొక ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ వృత్తి అన్నాడు, తర్వాత ఏమన్నాడు అని అంటే దళిత ముఖ్యమంత్రి అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. ఇవన్నీ ఒకటి కూడా సాధ్యం కాలేదు కదా. మరి నిరుద్యోగులు పాపం ఎంత, ఇప్పుడు చదువుకున్నారు, డిగ్రీలు చేసి పీజీలు చేసి బీడీలు చేస్తుండ్రు, తర్వాత అది కాకుండా ఏం చేస్తుండ్రు, కరువు పనికి పోతుండ్రు. ఈ చదువు అవసరం లేదు, ఈ కరువు పని చేయాలంటేనే అయితే అవసరమా? మనం ఇప్పుడు తల్లిదండ్రులు చదివించడం ఎందుకు చదివిస్తారు? ఉద్యోగాలు రావాలని చదివిస్తారు. మరి ఇప్పుడు ఆ ఉద్యోగాలు లేవు, ఈ కరువు పని చేయాలంటే ఉద్యోగం అవసరం లేదు, ఈ చదువు అవసరం లేదు కదా. అందుకని మార్పు రావాలని కోరుకుంటున్నాం. ఒక 15 చేసిర్రు కదా అట్లా. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిరంటే మహిళా సంఘాలకు మరి పావుల వడ్డీ, రైతన్నలకు ఉచిత కరెంటు, బ్యాంకు రుణాలు మాఫీ చేసిండ్రు, సీదగడితే 5,000 వాపసు ఇచ్చిండ్రు, మహిళా సంఘాలకు ఐకేఫ్ సెంటర్లు, 60 ఏళ్ళు అయిన కాళ్ళకు పింఛన్లు, 108 మీద నొక్కి చూస్తేనే అంబులెన్స్ మన ఇంటికి వచ్చింది, ఆరోగ్యశ్రీ మీద ఆపరేషన్లు అయినాయి, కూర్చుంటేనే కుర్చీ మార్చిపోయేటట్టు, పండిన బెడ్ మహిళ పడేటట్టు, అంత పెద్ద హాస్పిటల్లో ఉచితంగా గవర్నమెంట్ చేసింది కాబట్టి అలాంటి మార్పు రావాలని కోరుకుంటున్నాం. ప్రాజెక్టు కట్టింది కాంగ్రెసు, కాలువలు తవ్వింది కాంగ్రెసు, కరెంట్లు తెచ్చింది కాంగ్రెసు ఆనాడు. అప్పుడు ఉన్నటువంటి రైతులు ఏదన్నా కష్టం వచ్చినట్టుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వరాదిగా నిలిచి సమస్యల పరిష్కారంలో క్రియాశీల పాత్ర పోషించగలిగి ఆనాడు మనం ఆశించిన ఫలితాలు అందే విధంగా పనిచేసిన కాబట్టి ఈనాడు రైతాంగాన్ని పైన అంటే పైన పంటలకు 5-5 కిలోల చొప్పున, క్వింటల్కి 5 కిలోల చొప్పున వరి ధాన్యాన్ని దోసుకున్న కానీ ఏ ఒక కార్యకర్త కూడా ఆనాడు మందలించినటువంటి పాపన పోలేదు. ఇవాళ మరి ఎక్కడి కాలంలో కూడా వరద ఆగుతలేదు, ఎందుకు ఆగుతలేవు? మరి ఆనాడు సాధ్యం ఎందుకు కాలేదు, ఈనాడు ఎందుకు సాధ్యం అవుతుంది అంటే ఎలక్షన్ చూసి కదా అని చెప్పి ఇవన్నిటి మీద దృష్టి పెట్టి ప్రజలు కూడా మార్పు రావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. మార్పు చెందితేనే బాగుంటుంది అనేటువంటి మాది మాకు పింఛన్ వస్తుంది, మేము పింఛన్ ఇచ్చిన వాళ్ళకి వెయ్యాలని మేము అనుకుంటున్నాం. మరి 3,000 పింఛన్ ఇస్తుంది, మరి ఎట్లుంటది? అన్నం పెట్టడానికి సున్నం పెట్టదా? మరి మరి ఏ పార్టీ అధికారంలో మంచి పనులు? మాది ఊరు కాదు, మాది ఈదుల్లింగంపేట. మాది ఈదుల్లింగంపేట అడైనా ఓటేయాలి కదా. అదే ఏ పార్టీ వస్తే బాగుంటది? ఏది మెజార్టీ ఉంటే అప్పుడు దానికే చూసేది. ఇక మెజార్టీ ఏది ఉంటే దానికి ఇస్తారు ఓటు? అంతే మరి కదా, ఏం చేద్దాం? కొత్త పార్టీకి అవకాశాలు అట్లా ఏం ఇవ్వదు. కొత్త పార్టీ అంటే ఇప్పుడు 2 పుట్టినాయి దీంట్లో. ఏది? శివం గుర్తు, మళ్ళా ఏనుగుర్తు. ఏనుగుర్తు పాతదే కానీ ఇక్కడ వాళ్ళు పాటించలేరు దాన్ని. చెయ్యాలనుకుంటే నేను ఏను గుర్తికి కుద్దాను ఎక్కడ. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలకు మీరు చేయాలనుకుంటున్నారు అంతేనా? అయ్యో ఇప్పుడు మెజార్టీ తప్పినామంటే అది పనికిరాని సొమ్మే కదా. మెజార్టీ ఉన్నదానికి పోతా ఉంటే అది ఒక లెక్క ఉంటుంది. మాదైతే ఇది ఉల్లింగం పేట పబ్లిక్ అట్లా ఉంటుంది తిరుగుతారు అంటున్నారు.